ఉపాధి హామీ పనుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేగుంట ఎంపీటీసీ వెంకటలక్ష్మి అన్నారు. చేగుంట చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు ఎంపీటీసీ అయితే వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ ఎర్ర యాదగిరి మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ సభలో ఉపాధి హామీ కూలీలు మాస్కులు లేకుండా పనిచేస్తున్నారని ఎంపీటీసీ దృష్టికి తీసుకెళ్లామని, దీనికి వెంటనే వారు స్పందించి కూలీలకు మాస్కులు అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో చేగుంట సొసైటీ డైరెక్టర్ రఘురాములు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, నరేష్, జనరల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. చేగుంట గ్రామంలో మరి ఉపాధి కూలీలు చెరువులో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు మాస్కులు ధరించడం లేదు, అందువల్ల 150 మాస్కులు ఇవ్వడం జరిగింది. చెరువులో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలందరికీ చేగుంట రెండవ ఎంపీటీసీ వెంకటలక్ష్మక్క గారు వారందరికీ మాస్కులు ధరించి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా చాలా డేంజర్గా ఉన్నది కాబట్టి అందరూ మాస్కులు వేసుకొని పని చేయాల్సిందిగా కోరుతూ